ఈ మూడు ముక్కల ఆలోచనలో వైసీపీకి చాలా ఎక్కువ. ఇదో మూడు ముక్కల ప్రభుత్వం, ఇతను మూడు ముక్కల ముఖ్యమంత్రి. మూడు ముక్కల ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడితే, ఇందాక మా ఆది చెప్పినట్టుగా దత్తపుత్రుడు అంటాడు. నా నోటి దాకా చాలా మాటలు వస్తాయి, తిట్టాలని. ఇదో ముఖ్యమంత్రి, ఇదో మూడు ముక్కల ముఖ్యమంత్రి. నేను చెప్తున్నా రణస్థలం నుంచి. మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎదుర్కొన్నవాడిని ఆయన, గుర్తుపెట్టుకుని. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచిలూడిపోయేలా తరిమి కొట్టండి అని చెప్పారు. దేనికో చెప్తా మాట, సరదాగా చెప్పలా. ఆ తర్వాత నా మీద దాడులు, మీ నాన్న మనుషులు నా మీద దాడులు, భయపెట్టడాలు, నా స్టేజ్ కూల్చేయడాలు మహబూబ్ నగర్లో, నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు, అవన్నీ పడి వచ్చాను. ఆ మూడు ముక్కల ముఖ్యమంత్రి నేను, వీడి భయపడి నేను, గుర్తుపెట్టుకోండి. శ్రీశ్రీని అర్థం చేసుకున్నవాడిని, ఆకలింపు చేసుకున్నవాడిని, లోపలికి పెట్టుకున్నవాడిని. పోరాడితే పోయేది ఏం లేదు బానిస సంఖ్యలో తప్ప. ఏం చేస్తావు నువ్వు, నువ్వు దిగొచ్చావు నువ్వు. మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు, మూడు పెళ్ళిళ్ళు అంటావు. ఓ మూడు ముక్కల ముఖ్యమంత్రి, నేను మూడు సార్లు విడాకులిచ్చి బెళ్ళింగు చేసుకున్నా మూడు ముక్కల ముఖ్యమంత్రి. ఆ కాయ రాజా కాయ బ్యాచ్ ఉంటుంది. ఆటిన్ రాజాలు, డైమండ్ రాణీలు ఉంటారు. ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రికి డంకా పలాస్ సలహాదారు. ఇలాంటి సన్నాసి చేత గాని మూడు ముక్కల ప్రభుత్వం వారి ప్రతినిధులు నన్ను అంటా ఉంటే నేను అన్నీ తెగించినరా బాబు. నా దేశం, నా సమాజం అనుకున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. మీరు నేను చాలా సున్నితమైన వ్యక్తి అనుకుంటున్నాను. నేను సున్నితం కనిపించచ్చేమో, సన్నగా పల్చగా నాకు తెలియదు. నాకు అస్సలు అలాంటి భయాలు లేవు. నాకు చాలా చిన్న వయసులో తీవ్రవాద ఉద్యమాల వైపు వెళ్తేనే న్యాయం జరుగుద్ది అని చెప్పి దాని మీద మదనం చేసి వెళ్లకుండా ఆగిపోయిన వాడిని. నా తెగింపు అప్పుడు ఎలా ఉంది, ఇప్పటికి అదే ఉంది, మర్చిపోకండి. ఎందుకంటే నాకు అన్యాయం జరిగితే చిరాకు. నాకు చిన్నప్పుడు నేను రోడ్డు మీద వెళ్తుంటే, సైకిల్ తీసుకెళ్తుంటే లైట్ లేదని చెప్పి నన్ను 1 వేలు ఆపేసి మిగతా వాళ్ళందరినీ పంపించేశారు. నువ్వు నన్ను పట్టుకుంటావు, వాడిని ఆపేసావంటే నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి, రంగనాయకులపేట పోలీస్ స్టేషన్, నెల్లూరు జిల్లా, నెల్లూరు టౌన్లో. నేను అలా చూశాను, 10:30 వరకు ఉన్నాను ఇంట్లో, ఆ పోలీస్ స్టేషన్లో. ఆ రోజు నుంచి నేను సమాజాన్ని చూడటం చూశాను. సగటు మనిషికి ఎలాంటి చిరాకులు ఉన్నాయి, నాకు ఎలాంటి చిరాకులే ఉన్నాయి. అందరూ కాంప్రమైజ్ అయ్యి బతికిపోతారు, నేను కాంప్రమైజ్ బతకల. డబ్బు నాకేం ఆనందం ఇవ్వలే. వీడు మాట్లాడితే నన్ను ప్యాకేజ్ ప్యాకేజ్ అంటారు. మళ్ళీ ఇంకోసారి ఇట్లా రే, మీరు, నేను చెప్పాను కదరా మీకు, మీరు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడుతాను. మీరు ఇలాంటి మాటలు మాట చెప్పు తీసి కొట్టని చెప్పాను కదా, ఇంకోసారి చెప్తున్నా. రణస్థలం నుంచి బొబ్బిలి రాజులు, విజయనగరం రాజులు కొట్టుకున్న స్థలం రా బాబు. రణస్ఫూర్తి ఉన్న నేల ఇది. ఆ సన్నాసులకి చెప్తున్నా, నా ఎదురుగా వచ్చి నా చేతికి అందుబాటులో వచ్చి నువ్వు ప్యాకేజ్ అను, నేనేం చేస్తాను చెప్తాను. మా జన సైనికుడు చెప్పు తీసుకొని కొడతాను సార్ నేను, మా వీరమ్మాయిని చెప్పు తీసుకొని కొడతాను నేను. ఆలోచించను, గుర్తుపెట్టుకో.
నాకు ఈ పోలీస్ కేసులు జైళ్ళు నాకేం పనిచేయవు నాకు. కాదురా, మీరే వీళ్ళందరూ అనుకుంటారు ఈ సంబరాలు రాంబాబు ఉంటాడు అక్కడ. ఏమయ్యా సంబరాలు రాంబాబు చాలా తెలివిగా ముదరగా మొత్తం సర్వస్వం తెలిసిపోయినట్టుగా ముదురు ముఖం వేసుకొని పవన్ కళ్యాణ్ గారు అంటాడు. ఏంటి మాట ఈ పిచ్చి కోతలు ఆపేసి పని చూడండి ఆయన. నేను చెప్పాను కదా, నేను యుద్ధం చేస్తానంటే యుద్ధం చేస్తాను, నేను సరదాగా చేయను. నేను మాటలు చెప్పను. ఈరోజు నుంచి వైసీపీ గుండాలు చెప్తున్నా, నేను రెడీనా బాబు మీకోసం. మీరు రండి, నేను ఇక్కడే ఉన్నా. ఎక్కడికి అవును, నేను బతికున్నంత వరకు నేను మీతో యుద్ధం చేస్తాను రా, గుర్తుపెట్టుకోండి. ఇంకా పారిపోండి, మీరు గుర్తుపెట్టుకోండి. నన్ను ప్రతి ఒక్కడు మాట్లాడుతూ ఉంటే నేను మర్చిపోను, మా వాళ్ళు మర్చిపోరు. నేను మీరు సభా సంస్కార నేను సంస్కారవంతంగా మాట్లాడితే నేను చెప్పా, నా అంత సంస్కారవంతుడు ఉండడు. మీరు ఇలాంటి యథవేషాలు వస్తే నేను మీలాంటి యథవల్ని ఎలా నాకు అడ్డుకట్టేయాలని బాగా తెలిసింది. మీ అందరికీ జీవితాన్ని అనుభవించాలనుంది మీకు, ఇంకా ఏదో జీవితాన్ని జుర్రేయాలనుంది నాకు. లేవురా బాబా కోరికలు. చిన్న మట్టి పాత్రలు అన్నం పెడితే తింటా, అన్నం లేకపోతే పస్తులు ఉంటా, సినిమాలు పోతే మూసుకు కూర్చుంటా, విజయాలు వస్తే ఉప్పొంగిపోయి అపజయాలు వస్తే కుంగిపోయే వ్యక్తిని కాదురా బాబు నేను. నా నేల కోసం వచ్చాను నేను. అలాగే ఏదైనా మాట్లాడితే కాపులు నమ్మకూడదు, కాపులు నమ్మకూడదు అంటారు. నేను కుల నాయకుని కాదురా, సన్నాసులారా, అది అర్థం చేసుకోండి. నేను ఒక కులం కోసం రాలేదురా బాబు, ఒక కులం కోసం నేను వచ్చిన వ్యక్తిని కాదు. ఒక కులం బాగుండాలి అంటే నేను కుల నాయకుని అవుతాను కదా. నా ఆంధ్రప్రదేశ్, నా దేశం బాగుండాలి, నా తెలంగాణ బాగుండాలి, తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకున్నాను తప్ప నా కాపు కులం బాగుండాలి నేను కోరుకోలేదు. దాంట్లో అందరూ బాగుండాలి, అన్ని కులాలు బాగుండాలని కోరుకున్నాను రా సన్నాసులారా. నేను ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగు ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడాను తప్ప ఎప్పుడన్నా ఒక్కసారన్నా సరే కుల ప్రయోజనాల గురించి నేను మాట్లాడాను. డెమోక్రసీ అంటేనే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, ద బెస్ట్ ప్రాసెస్. అలాగే నేను కులాల ఐక్యత అన్నానంటే ఒక కులాన్ని పెంచడానికి నేను లేను ఇక్కడ నా కులంతో సహా. నేను చెప్పేది ఇందాక మనల్ని అనుమతి తీసుకొని నేను కులంలో పట్ల, కానీ నేను నా కులంకే ఉంటానా లేదా నేను అందరికీ ఉంటానా అనేది నా విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. ఈ వైసీపీ వాళ్ళు ఉన్నారు, మీ ఒక్క కులానికే చేసుకున్నారు, అన్ని పదవుల్లో ఒక కులంతో నింపేశారు, అది చెప్పుబా. తిట్టడానికో తిమ్మడానికో కాదు, అది సరైందా? ఒక్క కులంతో నింపేసుకుంటారా మీరు, సరైందేనా? నేను ఒక్క కులం కోసం రాలేదు. నేను ఒకవేళ నా కులం నా పక్కన నిలబడిపోతే నాకు ఓకే, నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప కులాల మధ్యలో చిచ్చు పెట్టి గెలవడానికి నేను సిద్ధంగా లేను. నాకు ఓకే, ఇప్పుడు మీకు ఏమున్నాయి, పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తా, సాయంత్రం సారా కింద పట్టుకుపోతా, అలాంటి ప్రభుత్వం కావాలా మనకి? మీరు నవరత్నాలు అన్నాడు పెద్ద మనిషి, మూడు ముక్కలు ముఖ్యమంత్రి అంటే గ్యాంబ్లింగ్ పిచ్ అంట. నాకు ఈ మధ్యన తెలిసింది ఆయన గురించి, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళ గురించే నేను మాట్లాడాలంటే నేను ఎప్పుడు నన్ను విమర్శిస్తే బాధపడతాను, ఎవరు విమర్శిస్తే బాధపడతానంటే ఒక లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు,
ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తులు, ఒక నేతాజీ లాంటి భావోద్వేగం నిజాయితీ ఉన్న వ్యక్తులు, పోరాటపటి ఉన్న వ్యక్తులు, నువ్వు దాన్ని తప్పకుండా నేను భరిస్తా. జైలుకెళ్ళి జైలుకెళ్ళి ఖైదీ నంబర్ 6093 కూడా నా గురించి మాట్లాడుతున్నాను. నేను పోలీసుని అయితే చచ్చిపోతాను అబ్బా. ఖైదీ నెంబర్ 6093 గల కొట్టాలంటే నాకు నిజంగా నవ్వలేదు. ఇబ్బంది డీజీపీ గారికి కూడా చెప్తున్నాను, మీరు శాల్యూట్ కొడుతుంది ఖైదీ నెంబర్ 6093 కండి, ముఖ్యమంత్రి కాదు. అలాగే నా మీద మీరు ఇంటెలిజెన్స్ పెట్టకండి, డబ్బులు వేసి మీకు నేను చెప్తాను కదా, నీకేం కావాలి చెప్పు, నేను మీ గురించి ఏమనుకున్నాను నన్ను అడుగు సభలో, నేను చెప్తాను, నేను చెప్తాను మీ గురించి. అలాగే మీ ఇంటెలిజెన్స్ ఐజీ గారికి కూడా నేను వ్యక్తిగతంగా బాగా తెలుసు. మీ ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఐజీ గారికి నేను వ్యక్తిగతంగా బాగా తెలుసు. ఆయన అడగండి, ఆయన్ని నా గురించి అడిగితే సజ్జల పెద్ద మనిషి సజ్జల గారు లాంటివి మీరు అడగండి, ఆయన గురించి నా గురించి చెప్తారు. ఆయన నేను అన్నిటికీ తెగించిన వాడిని గుర్తుపెట్టుకోండి. మీరేదో నన్ను ఇలా అంటే భయపడిపోయి నేను ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని తీసేస్తాం, వలసలు ఆపుతాం, అభివృద్ధి చేస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, పరిశ్రమలు వచ్చేలా చేస్తాం, మత్స్యకార్మికులకి గుజరాత్ చెన్నై మిగతా రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఉంచుతాం, జట్టీలు నిర్మిస్తాం, వెళ్ళి పాకిస్తాన్ జైలులో మగ్గకుండా అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చూస్తాం. నా నేల ఇది, నా కమిట్మెంట్ ఇది.